న్యూస్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వానికి దమ్ము లేదని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టుల జనం కోసం జనపోరుబాటలో భాగంగా ఆయన జంఛావతి ప్రాజెక్టు తోటపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. వీటిని పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులను పంచుకున్నారు తప్ప పనులు చేయలేదన్నారు. సుజల స్రవంతిలో భాగంగా ప్రధాని మోదీ మాత్రమే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు నీరందిస్తారని అన్నారు. ప్రభుత్వం ఆ బంగాళాలోనే కూర్చుని ముఖ్యమంత్రి అక్కడే కూర్చోకుండా వరుసగా వెళ్ళి మాట్లాడినట్లయితే తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కరించి 40,000 ఎకరాలకు నీళ్లు మనకి ఒరిస్సాకు ఒక 4 TMC నీళ్లు వాడుకోవడానికి అవకాశం వస్తుంది. నేను ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ గా మాట్లాడు. ప్రభుత్వానికి దమ్ము లేదు, సిగ్గు కూడా లేదు. రోజు నరేంద్ర మోడీ గారికి కాగితాలు ఇచ్చేస్తాం, పోలవరం కట్టేయండి, పోలవరం కట్టేయండి, మేము డబ్బులు పనిచేసుకుంటాం, మీరు కట్టేయండి, 55,000 కోట్లు ఇచ్చేయాలి పోలవరం. నువ్వు మాత్రం ఇక్కడ సిగ్గు లేకుండా 50 కోట్లు ఖర్చు పెట్టే సిగ్గు లేదు. ఈవేళ ఉన్న రాజకీయ నాయకులకు ఎలాంటి దౌర్భాగ్య స్థితి ఉందో మనం అందరం కూడా ఆలోచించాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము పోలవరం కడతాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం కట్టడమే కాదు, అక్కడ వాళ్ళకు ఉపయోగమే కాదు, సుజల స్రవంతి ద్వారా సెకండ్ ఫేజ్ లో నీళ్లు వచ్చి ఈ ప్రాంతాన్ని కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్తిగా సస్యశ్యామలం చేస్తుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పోలవరం నరేంద్ర మోడీ వరం. ఈ యొక్క జిల్లాలు కూడా సస్యశ్యామలం చేస్తుంది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం.